ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నాయకురాలు విడదల రజని పార్టీ మారుతున్నారా ఆమె మరోసారి పార్టీ ఫిరాయించే ప్రయత్నంలో ఉన్నారా ఇప్పటికే ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేసిన తొలిసారే విజయం సాధించి ఏకంగా క్యాబినెట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు వైఎస్ఆర్సిపిలో కీలక నేతగా ఎదిగారు అయితే ఇప్పుడు ఆమె ఓటమి తర్వాత పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది సోషల్ మీడియాలో అయితే పదే 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 ఆమె మాట వినిపిస్తోంది నిజంగానే ఆమె జనసేనతో టచ్లో ఉన్నారా జనసేన వైపు మొగ్గు చూపాలని ఆమె ఆలోచన చేస్తున్నారా ఇదే చర్చ విస్తృతంగా ఉంది వాస్తవానికి విడుదల రజని తొలుత చిలకలూరుపేట అసెంబ్లీ టికెట్ తనకు తెలుగుదేశం పార్టీలో ఉంటే రాదని డిసైడ్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు దానికి తగ్గట్టుగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఆమెను చిలకలూరు పేట నుంచి అవకాశం ఇచ్చి గెలిచేందుకు దోహదపడింది సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ లాంటి వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ ఆయన్ని పక్కన పెట్టి యంగ్ లేడీ లీడర్గా విడుదల రజనీని ప్రోత్సహించారు ఆమె తొలిసారే గెలిచారు ఆ తర్వాత వెంటనే రెండేళ్లకే రాష్ట్ర మంత్రిగా కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు స్వీకరించారు మంత్రిగా ఉంటూనే ఆమె అనేక రకాల విమర్శలకు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా వాటన్నింటికి ఎదురీదుతూ ముందుకు సాగుతున్న దశలో అనూహ్యంగా ఆమెని గుంటూరు వెస్ట్ స్థానానికి ఆ పార్టీ ట్రాన్స్ఫర్ చేసింది జగన్ నిర్ణయంతో ఆమె చిరకులూరు పేటను వీడి గుంటూరుకు బదిలీ కావాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ సీట్ నుంచి పోటీ చేసి తనకన్నా జూనియర్ మొదటిసారి ఎన్నికల్లో బరిలో దిగిన మాధవి చేతిలో పరాజయం పాలయ్యారు గట్టి పోటీ జరిగింది విస్తృతంగా ప్రయత్నం చేసింది అనేక రకాలుగా శ్రమించినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి గట్టి కేడర్ ఉన్న గట్టి నాయకత్వం ఉన్న స్థానం కావడంతో అక్కడ విడదల రజనీకి అవకాశం దక్కలేదు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా గుంటూరు వెస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీయే విజయం సాధించింది అంత ఎదురుగాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటి గుంటూరు వెస్ట్లో విడదల రజనీ ప్రభావం పనిచేయలేదు చివరకు తెలుగుదేశం పార్టీ వేవులో విడదల రజనీ వాటమి పాలయ్యారు ఇప్పుడు ఆమె తదుపరి స్టెప్ ఎలా ఉంటుందన్న దాని మీద అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి వాస్తవానికి విడుదల రజనీ వాటమి తర్వాత కూడా వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు అనేక విషయాల మీద స్పందిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్నారు ముఖ్యంగా మెడికల్ కాలేజీల పీపీపీ పద్ధతిలో అప్పగించాలన్న అంశాన్ని ఆమె మీడియా సమావేశం పెట్టి మరీ తీవ్రంగా తప్పుబట్టారు ఇట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాల్లోనూ ఆమె కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇటీవల గుంటూరు వెళ్ళిన ప్రతిసారి ఆయన పక్కనే విడదల రజని కూడా ఉంటున్నారు తన పార్టీ అధినేత వెంట ఆమె సాగుతున్నారు అయినప్పటికీ కూడా ఆమె పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఆసక్తికరంగా కనిపిస్తోంది ఆమె తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరుగా ఉంది వాస్తవానికి ఇటీవల జనసేన వైఎస్ఆర్సిపికి చెందిన అనేక మంది నాయకుల్ని చేర్చుకోవడానికి తహతహలాడుతోంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువాలు కప్పుకున్నారు గుంటూరు ఎంపీగా పోటీ చేసిన కిలార్ రాసయ్య కూడా ఇప్పటికే జనసేన తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ నాయకుడిగా మారిపోయారు ఈ నేపథ్యంలో దాని కొనసాగింపుగా విడదల రజనీ కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి అందుకు కారణం కూడా లేకపోలేదు విడదల రజనీ భర్త కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి దాంతో ఆయనకు జనసేనలో చెందిన పలువురు నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అవన్నీ ఉపయోగపడతాయని ఇప్పుడు భావిస్తున్నారు అయితే నిజంగా జనసేనలో విడుదల రజనీ చేరితే ఆమె రాజకీయ భౌతమ్యం ఎలా ఉంటుందన్న దాని మీద కూడా అనేక రకాలుగా మళ్ళా గుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది ఆమె ఒకవేళ నిజంగా జనసేనలో చేరినప్పటికీ జనసేన టీడీపీ మధ్య పొత్తు కారణంగా వచ్చే ఎన్నికల్లో తన పరిస్థితి ఏంటి ఎక్కడ అవకాశం ఉంటుంది ఎక్కడ అవకాశం రాకపోతే అప్పుడు తదుపరి తన భౌతవ్యం ఏంటి అన్న దాని మీద ఇప్పుడు విడుదల రజని ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు అందుకే ఇప్పటి వరకు ఆమె పార్టీ మార్పు విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోలేదన్న అభిప్రాయాన్ని ఆమె సన్నిహితులు చెబుతున్నారు పార్టీ మారుతున్నారన్న ప్రచారం అన్ని చోట్ల వస్తున్నప్పటికీ నిర్దింతంగా దాన్ని ఖండించడానికి విడుదల రజని శిబిరం సిద్ధం కావడం లేదు అయినప్పటికీ కూడా తన పార్టీ మార్పు విషయంలో అనేక రకాల ఆలోచన తర్వాత మాత్రమే తుది నిర్ణయానికి రావాలని రజనీ శిబిరం ఆలోచిస్తున్నట్టుగా చెబుతున్నారు ఇప్పటికే ఇలాగ అనేక మంది పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగానే సాగింది మేకతో సూచర్ పార్టీ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది కానీ ఆమె దాన్ని ఖండించి ఇంకా వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నారు ఆమె ఎన్నాళ్ళు ఉంటారు ఎప్పుడైనా మనసు మార్చుకుని మళ్ళీ జనసేన లేదా మరో పార్టీలో చేరే అవకాశం ఉందా లేదా అన్న స్పష్టత రాలేదు మేకతోటి సుచారుతో పాటు ఇప్పుడు విడుదల రజని పార్టీ పెరాయింపు విషయంలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రాలేదన్నట్టుగా తెలుస్తోంది వచ్చినప్పటికి కూడా ఆమె జనసేనలో వెళ్తే ఆమెకి ఎక్కడ అవకాశం వస్తుందని దాని మీద కూడా పూర్తి స్థాయి క్లారిటీ లేకుండా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపించట్లేదు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఆమె విపక్షంలో ఉన్నప్పటికి కూడా తగిన గౌరవం ఉంది కాబట్టి ఈ పార్టీలోనే కొనసాగుతారా లేకుంటే అధికారం కోసం అని చెప్పి జనసేన వైపు వెళితే ఆ తర్వాత తన భవితవ్యం ఎటు దారి తీస్తుందో అన్నది తేల్చుకున్నాకే నిర్ణయం తీసుకుంటారా ఏమైనా విధుల పార్టీ మార్పు మాత్రం ఇప్పటివరకు అయితే ఎటువంటి స్పష్టత లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్